ప్రేక్షకులకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించటమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు ధన్యవాదములు నమస్కారం శ్రీరామ కృష్ణ స్వామి గారు నమస్కారం లాస్ట్ వీడియోలో మీరు చెప్పారు చూస్తారా వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారికి మీ పంటకి కృతజ్ఞత చెప్పండి అని చెప్పాలి దానికి చాలా పాజిటివ్ కామెంట్స్ తెలియజేస్తాను ఎస్ అంటే ఎక్కడో రైతులు కష్టపడి పనిచేస్తారు కానీ బ్లెస్ చేయడం అనేది చాలా తక్కువ మంది తెలియదు తెలియదు మనసులో అనుకుంటారు ఏమో కానీ బట్ బ్లెస్ చేయాలన్నవి ఆ విషయాన్ని గుర్తు చేయడం కూడా గొప్ప ఆలోచన తెలియదు సబ్జెక్టులో చాలా ఉంటుందండి ఒక్కొక్కటి లోతుకెళ్తున్నా వెళ్తున్నాం కొద్ది మనకి ఇంకా చాలా మంచి మంచి సబ్జెక్ట్ వస్తుంది మనకు తెలిసే మనం చెప్తున్నాము అదే అదే లేదు చాలా బాగా చాలా బాగా బాగా రిసీవ్ చేసుకున్నారు అంత బాగా కామెంట్స్ పెట్టడం జరిగింది గురించి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగెన్ రైతుల తరపున నా తరపున ఆడియన్స్ తరపున మీకు థ్యాంక్ యూ అండి నా దగ్గర ఒక క్లయింట్ వచ్చిందండి ఉంది కదా ఏమండి నాకు అప్పులు అయిపోయినాయి ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు నా అప్పులని ఎలా కట్టాలి నన్ను ఎవరికి అడిగి చేసాము అన్నా అంటే ఎవరికి అడిగి అంటే ఇంట్లో తెలుసా మీ ఆయనకి అని దాని మీనింగ్ అది అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా లేడీస్ విషయంలో అప్పులు ఎలా చేస్తారనేది నేను చెప్పడం జరిగింది అలాగే కూడా అడిగితే మా ఆయనకు తెలుసండి అండి మరి ఇంకేందైనా కడతారు కదా అన్నాను ఆయన కట్టలేని స్థితి అండి అసలు ఎందుకు జరిగినాయి అప్పులు అనేది అడిగాను నేను అంటే ఇప్పుడు ఆయన ఒక నెలకి నలభై వేలు సంపాదిస్తాడు ఇద్దరు అమ్మాయిలు ఈమె నలుగురు ఫ్యామిలీ నలభై వేలు హ్యాపీగా బ్రతకచ్చు కదా హ్యాపీగా బ్రతకొచ్చు మరి అప్పులేదు కానీ ఐదారు లక్షలు నేను పిల్లల కోసం ఖర్చు పెట్టాను అండి ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇది వినేవాళ్ళకి అబ్బాయి ఎంత కరెక్ట్ కదా ఆమె ఏం తప్పు చేసింది అనే విధంగా ఉంటుంది కానీ మన సబ్జెక్ట్లోకి వచ్చేసరికంటే సిల్లీగా ఉంటుంది ఇప్పుడు అవన్నీ చూసుకోవడానికి వాళ్ళ లైన్ ఉన్నాడు మీరు ప్రత్యేకంగా అప్పులు చేసి పిల్లల కోసం ఖర్చు పెట్టేది ఏముంది ఓకే ఇది బాగా గమనించండి మీరు ఎక్కడ పొరపాటు చేస్తున్నారా అనేది చెప్తాను ఇది జరుగుద్ది ఇక ముందు కూడా జరగద్దు ఎప్పుడు ఆయన చెప్పాడు నా ఇన్కమ్ సోర్స్ ఇది ఆ ఇన్కమ్ సోర్స్లో మనం ఇలా బతుకుదామని చెప్పాడు కానీ వీళ్ళు కొద్దిగా కొద్దిగా ఉత్సాహానికి పోయి పక్క వాళ్ళని కంపేర్ చేసుకొని కొద్దిగా ఖర్చులు పెంచుకోవడం జరిగింది అది ఎప్పుడైనా చెప్తే తిడతాడు చెప్పకపోతే ఇక్కడ ప్రెస్టేజ్ పోతుందా లేకపోతే మనం చూపించుకోలేమా అనే ఒక ఈ భావంతో చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తాడు ఇక్కడ ఏంటి పిల్లలు ఏదో అడిగారు అడిగినప్పుడు నువ్వు ఇమీడియట్లీ ఏం చేయాలి మీ ఆయనకి చెప్పాలి అప్పుడు ఆయన దాన్ని సమకూర్చే ప్రయత్నం చేస్తాడు వీలు కానప్పుడు వీలు కాదని చెప్తాడు ఇప్పుడు కాకపోతే మళ్ళీ చేస్తాడు కానీ ఎప్పుడే కావాలని మొండితనం చేసేసి ఆయనకు తెలియకుండా ఎక్కడ తీసుకొచ్చేసి వీళ్ళకి అవన్నీ ఏర్పాటు చేసి ఇక్కడ ఏమైపోతుందంటే మీకు మీకు తెలియకుండా ఎక్కడో లోపలికి వెళ్ళిపోతున్నారు అది ఎంత ఇది ఉంటుందంటే మీకు స్టార్టింగ్లో ఏమర్థం కాదు అది అలా ఒకప్పు నుంచి ఇంకో అప్పు ఒకప్పు నుంచి ఇంకో అది మెలిమెలి ఒక స్థాయికి వచ్చిన తర్వాత దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ దాటిన తర్వాత మీకు అప్పు పుట్టడం అనేది ఆగిపోతుంది అప్పు పుట్టడం అయిపోయిన తర్వాత ఏమవుతుంది ఇది ఇవ్వడం కష్టంగా మారుతుంది అప్పటిదాకా మీరు ఏం చేశారంటే అందరు ఆలోచనలు అదే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఫస్ట్ వస్తుందంటే ఇది కట్టడానికి ఇంకొక పొజియడం అది కాగానే ఇంకొక ఇద్దరిని అడిగి పెట్టడం ఈ రొటేషన్ లైఫ్ జీవితాంతం పోయిన తర్వాత మీరు ఎప్పుడు స్థిరత్వాన్ని పొందుతారు ఎప్పుడో ఒక స్థాయికి వస్తారు ఎప్పుడు లక్షల కోట్లు సంపాదిస్తారు కాబట్టి ఇలాంటి పొరపాట్లు చేయకండి మీరు ఇప్పుడు మీరు ఏం చేయాలి మరి అప్పు చేయకుండా మా ఈ ఆ పిల్లల కోరికలన్నీ తీర్చాలి ఓకే అలాగే మీ ఆయన వాళ్ళకి సహకరించాలి దీనికి చిన్న టెక్నిక్ మనం చెప్పుకుందాం ముందుగా పిల్లలకి మన సబ్జెక్ట్ నేర్పించండి ఓకే ఎంతమీ లేదో మన సబ్జెక్ట్ నేర్పించండి నేర్పించండి కూర్చుని చెప్పేది ఏం లేదు జస్ట్ మనం వీడియోలు చూపించండి ఒక ఇంటర్ డిగ్రీ అయిన పిల్లలకి ఒక అవగాహన ఉంటుంది ఒక సబ్జెక్ట్ మీద మనం వీడియోలు చూపించండి మ్యాక్సిమం అంటే డబ్బుని ఎలా ఆకర్షించాలి వాళ్ళకి కావాల్సిన వస్తువుని ఎలా ఆకర్షించాలి ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థమైపోతాయి ఇప్పుడు ఏమవుతుందంటే ఆ పిల్లలు వాళ్ళకి కావాల్సిన వస్తువుల్ని వాళ్ళు ఆకర్షించడం వల్ల దానికి సరిపడే వనరు వాళ్ళ ఫాదర్కి వస్తాయి అంటే శాలరీ పెరగడం కానీ లేదంటే చేసే పనిలో ఏదైనా స్కీమ్ ఇంకా కొద్దిగా అమౌంట్ కలిసి రావడం కానీ ఇంటెన్సివ్ పెరగడం కానీ ఇలా ఏమవుతుందంటే ఇప్పుడు ఆయనకి ఇన్కమ్ పెరుగుతుంది ఆయనకి ఇన్కమ్ పెరిగినప్పుడు కూడా ఆయన హ్యాపీగా ఉన్నప్పుడు పిల్లలకి ఇది కొనివ్వడానికి వెనక్కి రాడు కదా ఎంత బాగుంది చూడండి ఇప్పుడు మీరేం చేస్తారంటే మీరు కూడా అతని ఇన్కమ్ సోర్స్ పెరగాలని అలాగే పిల్లల కోరికలు అన్నీ తీరాలని మీరు అఫిర్మేషన్ చేయండి ఈ ఆలోచన రాలేదు మీకు నా పిల్లలు అందరి ముందు బాగుండాలి వాళ్ళ అవి ఉన్నాయి వీళ్ళకి లేకపోతే ఎట్లా అనే ఉద్దేశంతో అది మంచి బాగున్నాయి తల్లికుండే బాగున్నాయి తన పిల్లలు బాగుండాలని ఏ తెల్లైనా కోరుకుంటుంది కానీ మీకు తెలియకుండా ఏమైపోతే ఒక చట్టం లేరుకుపోతున్నారు అనవసరంగా అప్పులపాలైపోతున్నారు అది ఎలా ఉంటుందంటే చెప్పుకోవడానికి ఉండదు అలాగని చెప్పేసి దాన్ని సరిదిద్దలేని పరిస్థితి ఇప్పుడు ఆయనకు వచ్చే ఇన్కంలో ఈ అప్పులు కడతాడా లేదా వీళ్ళ సమస్యలు ఏవైతే వీళ్ళకి కావలసినవన్నీ సమకూరుస్తాడా లేదా ఆయన సమాజంలో ఒక స్టేజ్లో బతకాలనుకుంటాడు దానికి వచ్చేది ముప్పై నాలుగు వేళ్ళు ఏం చేస్తాడు ఆయన అప్పుడు ఆ కన్ఫ్యూజన్లో ఆయనకు ఒత్తిడి అవుతుంది ఆ ఒత్తిడిలో ఇంట్లో గొడవలు అవుతాయి ఇప్పుడు వచ్చేవాడు పాటి పాటి నిన్న అడుగుతాడు ఆయన కూడా అవుతాడు నీ భార్య కదా నీకు తెలియదు అంటాడు ఎలా ఏమి తీసుకున్నప్పుడు తెలియదు అంటారు ఎంత క్రష్ అయిపోతుందంటే ఫ్యామిలీ అంతా క్రష్ అయిపోయి ఏమైపోతుందంటే ఆ ఊరు వదిలిపెట్టి మళ్ళీ వేరే ఊరికి వెళ్ళిపోవడం ఫోన్లోనే స్విచ్ ఆఫ్ పెట్టాడు అది ఎంత బాధాకరంగా ఉంటుంది అది ఇప్పుడు నేను ఆమెకి ఏం చెప్పాలి నేను వచ్చిన క్లయింట్కి నేను ఏం చెప్పాలి నేను ఇదే మాటి చెప్పాను మీరు ఎక్కడ అప్పు చేయకండి ఫస్ట్ రెండో పిల్లలకు సబ్జెక్ట్ నేర్పించండి వాళ్ళకి ఏమేమి కావాలి కోరుకోమండి ఎంత పెద్ద అయినా కోరుకోమనండి కోరుకోవడం వల్ల ఏమవుతుంది దానికి తగ్గ మనకు విశ్వం ఇవ్వడం జరుగుతుంది అది ఎవరి రూపంలో ఇస్తుంది వాళ్ళ ఫాదర్ రూపంలో ఇవ్వచ్చు ఇంకెవరైనా రిలేటివ్స్ రూపంలో ఇవ్వచ్చు ఏదైనా కావచ్చు ఇప్పుడు మీ రిలేటివ్స్నే ఒక వ్యక్తి ఉన్నాడండి ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు అనుకోకుండా మీ ఇంటికి వచ్చాడు అమ్మాయి ఏం చదువుతుంది అని అడిగాడు ఆ డిగ్రీ కంప్లీట్ అయింది లేకపోతే పీజీ కంప్లీట్ అయిందండి ఇంతమంది చదివిన అమ్మాయి ఏం చేస్తుంది రస్తా ఖాళీ ఉందండి ఖాళీ ఎందుకు నా కంపెనీలో తీసుకెళ్తాను తీసుకెళ్తాడు ఎందుకంటే మీ అఫిర్మేషన్ మీ అమ్మాయి అఫిర్మేషన్ నేను మంచి కంపెనీలో చేయాలి నేను పలానా పలానా వస్తువులు కొనుక్కోవాలి లేదా కార్ మెయింటైన్ చేయాలి ఇవన్నీ పాపకు ఉన్నాయి మీరు అందించలేని స్థితి అప్పుడు ఏమవుతుందో విషయం వేరే ద్వారా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు రెండు సోర్స్ వచ్చినాయి మీకు ఒకటి మీ ఆయన ఇన్కమ్ పెంచడానికి మీరు అఫిర్మేషన్ చేయాలి అలాగే పిల్లల కోరికలు కూడా ఎంత విలేదు అంత కోరుకోండి మద్దతు చెప్పదు కోరికలు ఎప్పుడు కూడా ఆపదు అది ఏదైనా సరే ఎంత కోరుకుంటే అంత ఆయన ఇన్కమ్ పెరిగే అవకాశం దాంతోపాటు మీరేం చేస్తారంటే ఉదయలేసు ఇంట్లో ఇంట్లో వంట చేసుకుంటే ఇవన్నీ కాకుండా మీరు ఇంత సబ్జెక్ట్ తెలుసుకున్నారు కాబట్టి మీరు కూడా ఏదైనా వర్క్ చేయడం కానీ ఇన్కమ్ సంపాదించడానికి మీరు కూర్చుని దగ్గర ఏదో ఒకటి చేయండి అది ఖచ్చితంగా చేయండి మీరు అది చేయకపోతే అలాగే కూర్చుంటే దాని వాల్యూ ఉండదు ఎందుకంటే ఇంత సబ్జెక్ట్ తెలుసుకొని మనం అలా కూర్చోవడం వల్ల మనం మనం ఏం చేస్తున్నాం అసలు మనం రేపు ఫ్యూచర్లో ఏం కావాలనే ఆలోచన లేనప్పుడు సబ్జెక్ట్ తెలుసుకోవడం కూడా బెస్ట్ ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళు కూడా పెద్ద పెద్ద బిజినెస్ మాగ్నెట్లు ఉన్నారు వాళ్ళు అలాగే కూర్చుంటే ఈరోజు ఆ స్థాయిలో ఉండేది కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో కొన్ని కోట్ల బిజినెస్ చేస్తూ ఎంతోమంది ఆడవాళ్ళు ఉన్నారు మీరు ఎందుకలా కూర్చుంటారు మనకు ఒక అలవాటు అయిపోయింది భర్తనే చేయాలి ఆయన సంపాదన మీద ఆయన హ్యాపీ కూర్చోవాలి లేదా బతికేయాలి లేదా ఏదో చేసేయాలి అది కాదు మీరు కూడా సంపాదించే మనస్తత్వాన్ని కలిగి మనీ కానీ లేకపోతే డబ్బు కానీ సంపద కానీ వీటిని అఫిర్మేషన్ చేయండి ఎంత వీలైతే అంత అబ్బర్మేషన్ చేయండి నా దగ్గరకు లేడీ వచ్చింది వాడిని మీ క్లాస్కి వచ్చాను నేను హౌస్ వైఫ్ నేనేం చేయలేని పరిస్థితి నాకెలా వస్తుంది ఇన్కమ్ అని అడిగింది నాయకు కరెక్టే కదా ఆమె బయటికి పోతే ఎక్కడో జాబ్ జాబ్ చేస్తే ఆమెకు ఇన్కమ్ వస్తుంది ఏం బయటికి పడలేని పరిస్థితి ఇంట్లోనే ఉండేది కదా అనుకోకుండా కొందరు తెలిసిన లేడీస్ వచ్చారు ఇలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఆమెకు ఒక వర్కప్ చెప్పారు అనుకోకుండా ఒక వర్కప్ చెప్పారు ఈ వర్క్ మీరు చేయండి మీరు చేస్తే మేము తల కొంత డబ్బు ఇస్తాము తల కొంత షేర్ చేసుకొని డబ్బులు ఇస్తాము నాకు రాదు ఆ వర్క్ ఎందుకంటే మేము నేర్పిస్తాం ఎందుకంటే మేము చేయలేము మేము చాలా బిజీ ఉన్నాం అని చెప్పేసి ఆమెకు ఆ వర్క్ ఇచ్చారు ఆమె మెల్లిగా ఒక నెలలో ఆ వర్క్ అంతా చేసి పెట్టింది చేసి పెట్టినా తల కొంత ఇచ్చారు ఆ తర్వాత ఇంకొక రెండు మూడు టీంలు వచ్చినాయి ఆ రెండు మూడు టీంలు వచ్చి ఆ వర్క్ కూడా ఇచ్చారు దాంతో మెల్లి ఇన్కమ్ సోర్స్ స్టార్ట్ అయిపోయింది ఆ తర్వాత వాళ్ళందరితో కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేసింది ఇంట్లోనే ఆ బిజినెస్లో బాగా సంపాదించి ఈరోజు అమ్మాయి కనీసం యాభై నుంచి లక్ష రూపాయలు సంపాదిస్తుంది ఎవ్రీ మంత్ అంటే మీ దగ్గరికే అవకాశాలు వస్తాయి డబ్బుకు సంబంధించి అవకాశాలు మీ దగ్గరికి వస్తాయి ఎప్పుడు మీరు అఫిర్మేషన్ చేసినప్పుడు నేను అదే చెప్తున్నాను ఖాళీ కూర్చోవడానికి లేదు వెన్ యూ టేక్ రెస్ట్ యుర్ రస్ట్ మీరు ఎప్పుడైతే కూర్చున్నారో దేనికి పనికి రా ఉండబోతారు కాబట్టి మీ పిల్లల కోరికలు తీరాలి మీ కోరికలు తీరాలి మీరు సమాజంలో ఒక సొసైటీలో ఒక పెద్ద స్థాయిలో ఉండాలి కాబట్టి ఇంట్లో అందరూ అఫిర్మేషన్ చేయండి పిల్లలు చేయండి మీరు చేయండి ఎవరి కోసం చేస్తారు మీ యొక్క ఫ్యామిలీ కోసం మీరంతా ఒక స్థాయికి రావాలి మీ కోరికలను నెరవేరబడాలి దానికోసం ఏం చేస్తారంటే అప్పులు చేయకుండా ఓన్లీ అఫిర్మేషన్ చేయండి దానివల్ల అన్నీ వచ్చేస్తాయి బ్రహ్మాండంగా అప్పులు చేయకూడదు మార్గాలు చెప్తున్నాను విశ్వం ఏదో రకంగా ఇస్తుంది మీకు విశ్వం ఏదో రకంగా ఇస్తుంది మీ మీ హస్బెండ్ వచ్చేసి ఇవ్వాలని ఏం లేదు ఇంకో రకంగా ఏదో రకంగా రేపు బోలేడ అవకాశాలు వస్తాయి నేను ఎందుకంటే నా దగ్గర చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చాలామంది క్లయింట్స్ ఉన్నారు రూపాయలు లేని పరిస్థితుల్లో ఇవాళ బాగా సంపాదిస్తున్నారు ఏదో ఏదో దాంట్లో సెటిల్ అయిపోయినారు ఇప్పుడు అమ్మాయి అడిగింది నాకు నాకు సోర్స్ ఏంటి నేనా ఏం పని చేయను ఇంటి దగ్గరికి అవకాశాలు వచ్చాయా లేదా వచ్చేప్పుడు దాంట్లో ఒక మంచి స్థాయిలో ఉంది అమ్మాయి మంచి బిజినెస్ చేస్తుంది అంత వాళ్ళే నేర్పుతారు విషయం ఏం చేస్తుందంటే నువ్వు కోరుకున్నప్పుడు దానికి సంబంధించి అన్ని మెటీరియల్ అంతా తెచ్చి దాన్ని ఎలా చేయాలనేది కూడా నేర్పించేస్తుంది ఏదో రకంగా మీకు నేర్పించేస్తుంది దానికి చదువుతున్న సంబంధం లేదు దానికి డబ్బు సంపాదించడానికి చదువుకు ఎప్పుడు సంబంధం లేదు ఎన్నోసార్లు చెప్పాను నేను మీ ఆలోచన విధి విధానం ఒక ఉన్నతమైన ఆలోచనలు మీ యొక్క ఊహలు మీ యొక్క కోరికల్ని విషాలపరచండి మీరు ఎంత విశాలపరిస్తే అంత డబ్బు సంపాదన మీరు పొందగలుగుతారు అనవసరంగా అప్పులు చేయకండి దయచేసి ఎందుకంటే అయిపోయింది చాలా అయిపోయింది ఇన్ని వీడియోలు అయిన తర్వాత కూడా మళ్ళీ ఆ అప్పులతోని వాడితో మీరు నలిపోయే అవసరం లేదు మీకు నేను ఓపెన్గా చెప్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు దాని నిజంగా చాలా మందికి ఉంటుంది అప్పులు చేయొద్దు అఫర్మేషన్ చేయాలనే ఆలోచన బాగా ఇచ్చారు అవునండి లేకపోతే ఏమనుకుంటారంటే ఇంకో సోర్స్ లేదు కాబట్టి నేను అప్పులు చేస్తున్నాను నేను తప్పు చేశాను నా పిల్లల కోసం చేశాను మళ్ళీ అదో గొడవ వినడానికి కూడా కరెక్టే కదా ఆమె ఏం చేసుకుంది బాబు నాకు కొనుక్కోలేదు ఏం కొనుకోలేదు పిల్లల కోసం ఖర్చు పెట్టింది ఆలోచనలు ఉంటాయి కానీ అక్కడ ఏమవుతుందనేది మీకు మొత్తం ఓపెన్ చేస్తాను నేను అలా కాకుండా మంచి అఫిర్మేషన్స్ చేయండి మీరు కూడా మంచి బిజినెస్ చేయండి ఒక టాప్ లెవెల్లో వెళ్ళిపోండి అందరు మహిళలకు ఈ సందర్భం మరీ మరీ చెప్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్